राष्ट्र माजी मुख्यमंत्री दिवंगत नेता डाक्टर वैएस राजशेखर रेड्डी 71వ जयंती వేడుకలు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో భాగంగా జీవీఎంసీ 76వ వార్డు బర్మా కాలనీ ప్రాంతంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆహార్నిశలు కృషి చేస్తూ పేద ప్రజలకు విద్య వైద్యం అందించాలనే లక్ష్యంతో రాజశేఖర్ రెడ్డి పరిపాలన సాగిందని అన్నారు. దొడ్డి రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలను మరువలేనివని చెప్పారు. తండ్రికి తగ్గ తనయని వలే జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర పాలన సాగిస్తున్నారని చెప్పారు. జగన్ గారిని వద్దనుకున్న ఓట్లేసి ఒక 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి సర్గాను ఖచ్చితంగా మనసున్నోళ్ళందరూ కూడా అతను చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోతే 600 మంది చనిపోయి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఆగిపోతాయేమని 600 మంది ఒక వ్యక్తి చనిపోతే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. 600 మంది చనిపోడు అతను చనిపోయిన వాళ్ళు పరామర్శ చేసి వాళ్ళు ఆగిపోవాలంటే అది కూడా సోనియా గాంధీ నిబంధనలు పెట్టి చిల్ల అందరినీ దగ్గర పెట్టి ఏదైనా చేయదలుచుకుంటే చేయని అంటే అది మా సాంప్రదాయం కాదని విజయమ్మ గారు కరాఖండిగా చెప్తే ఇంకా వాళ్ళ మాట వినలేదని పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా మీరు సస్పెండ్ చేయడం ఎందుకు నేనే రిజైన్ చేసి వచ్చేస్తానని విజయమ్మ గారు ఎమ్మెల్యేగా జగన్ గారు ఎంపీగా రిజైన్ చేసి బయటకు వచ్చి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ స్థాపించి ఇవాళ ప్రజల గురించి పార్టీని స్థాపించారు. అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలని దారిద్ర్యకు దిగువన కుటుంబాలన్నీ ఆదుకోవాలంటే ఇంతకన్నా గత్యంతరం లేదని పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకొని కష్టపడి ప్రజా సంకల్ప యాత్రను స్టార్ట్ చేసి ప్రజల కష్టాలని తెలుసుకొని ఈనాటి కార్యక్రమం గౌరవనీయులు క్లీస్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రంలో వెలువెలిగిన గౌరవనీయులు క్లీస్ చేశారు. వైఎస్ రాజశేఖర్ జన్మదిన సందర్భంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు కష్టపడి చెప్పుకున్న ప్రారంభం జరిగింది. కార్యక్రమంలో పరదేశ్ గారు, నక్కా వెంకటరమణ గారు, అచ్యుత్ గారు, శ్రీ జగదీష్ గారు, ఇవన్నటువంటి అచ్యుత్ గారు, మొత్తం కాలనీలోటువంటి మహిళా అధ్యక్షురాలైనటువంటి జ్యూసి లక్ష్మి గారు, అలాగే సన్నీ గారు, ఇవన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు నమ్మకం తెలియజేస్తూ ఏదైతే ప్రపంచ దేశాల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చర్చిస్తున్నారంటే దానికి మూల కారణం గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టిన పథకాల్లో ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో, విద్యావేత్త ఉందో, విద్యకి ఫీజు ఉండడంలో అన్ని కార్యక్రమం చేసిన గౌరవనీయ మహానుభావులు ఈరోజు మేము అదృష్టంగా భావిస్తాం. అలాంటి మహనీయులు జన్మదిన సందర్భంగా మీ ఈరోజు కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బర్మాపాలి వాసులు, బర్మాపాలి ప్రజలు, ఈ 76వ సంబంధించి యూత్ నాయకులందరూ కలిపి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి అందరూ కూడా పేరు నమ్మకాలు తెలియజేస్తూ ఏదైతే వారు తనయులుగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నారంటే అందరూ చెప్తున్నారు కానీ చేస్తున్నారు. నేను విన్నాను చూశానంటే కంపల్సరీగా పని అయిపోయిందని చెప్పేసుకోవాలా. ఏదైతే మన నగరపాటలో పాదయాత్రలో ఇచ్చిన ఆర్మీలో కూడా ఈరోజు కరోనా ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలు కూడా ఇది దాదాపు 30 లక్షల మందికి ఇల్లు పట్టాలి.